వందనాలండి. ఈరోజు నవంబర్ 24 రెండవ రాకడి యొక్క క్రమము మనము గమనిద్దాం. బైబిల్ ప్రకారమేనండి, నేనేమీ అది కథలు చెప్పట్లేదు. బైబిల్ వర్సెస్ అన్నీ చెప్తాను, మీరు దయచేసి చెక్ చేసుకోండి. అవన్నీ చదవడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి మీరే చెక్ చేసుకోండి. మత్తయి 24:44 యేసుప్రభువే స్వయంగా చెప్తున్నాడు, మీరు అనుకొనిని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండు అని మనకు చెప్తూ ఉన్నాడు. యేసుప్రభు సిలువ మరణానికి వెళ్ళకముందు ఒలీవ కొండ మీద కూర్చొని తన శిష్యులకు రెండవ రాకడు గురించి వివరంగా విస్తృతంగా బోధించాడు. వారు సరైన విధానంగా లోతుగా అర్థం చేసుకుంటే ఇతరులకు బోధించుటకు సులభంగా ఉంటుందని ఆయన ఉద్దేశం. మనం కూడా సరిగ్గా నేర్చుకుంటే, సరైన క్రమం నేర్చుకుంటే కాన్ఫిడెంట్గా చెప్పచ్చు ఇతరులకు. రెండవ రాకడ సందర్భంగా జరిగే కార్యక్రమాల క్రమం మనం చూద్దాం. మొదటిది సంఘం ఎత్తబడుట. పౌలు మొదటి తెస్సలోనికేయులకు 4:16-17 దీన్ని వివరించాడు. యేసుప్రభు వరుడుగా తన పెళ్లి కుమార్తె అయిన సంఘం కొరకు మధ్యాకాశానికి దిగి వస్తాడు. సంఘము మేఘములపై ప్రభువుని ఎదుర్కొనుటకు వెళ్తుంది. దీన్నే ఇంగ్లీష్లో ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్ అనే మాట బైబిల్లో లేకపోయినా దాన్ని ఆ క్రమాన్ని అది వివరించడానికి ఆ మాట వాడారు. రెండవది 7 శ్రమల కాలం. అది ప్రకటన గ్రంథం 6:18 దానియేలు 9:24-27 ప్రవచనాత్మకంగా చెప్పబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిపోయిన వారు 7 పాటు సైతాను పాలనలో శ్రమ పొందుతారు. మూడవది గొర్రెపిల్ల వివాహం. ప్రకటన 19:7-10 ఇది రాయబడింది. క్రీస్తు పెళ్లి కుమారుడు, సంఘము పెళ్లి కుమార్తె. 7 వివాహ ఉత్సవాలు మధ్యాకాశంలో జరుగుతాయి. ఈ సమయంలోనే విశ్వాసుల బేమా తీర్పు కూడా ఉంటుంది. వారు చేసిన సత్క్రియలను బట్టి వారికి రావాల్సిన బహుమతులు పొందుతారు. అన్నీ కూడా అగ్నితో కాల్చబడతాయి, అన్ని అగ్నితో పరిశుభ్రపడతాయి మనం చేసిన కార్యాలన్నీ. చెక్కతో చెత్తతో చేసినవన్నీ కాలిపోతాయి. కేవలం బంగారు, వెండి అట్లా అంటే శ్రేష్టమైన కార్యాలు మాత్రం మిగిలిపోతాయి అని అర్థం. నాలుగవది రక్షింపబడిన వారితో కలిసి క్రీస్తు రెండవ రాకడ. ప్రకటన 19:11-21 కనపడుతుంది. మనకంటే ముందు చనిపోయిన పరిశుద్ధులు కానీ, ఎత్తబడిన మనం కానీ అందరం కలిసి క్రీస్తుతో కలిసి కిందకి వస్తాం. మరి ఐదవది హర్మగెద్దోన్ యుద్ధం. జకర్య 14 ప్రకటన 19:17-21 ఉన్న వాక్య భాగంలో ఇది వివరించబడింది. సాతాను అతని అనుచరులతో క్రీస్తుతో యుద్ధం చేసి సాతాను యేసుప్రభు ఓడిస్తాడు. దాన్నే మృగం అని కూడా అంటారు. ఈ యుద్ధము మెగిద్దో అనే ప్రాంతంలో జరుగుతుంది. ఆరవది యూదులు మారిపోతారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసుప్రభువే మెస్సయ్య అని గమనిస్తారు, ఒప్పుకుంటారు. అయితే వాళ్ళందరూ చెదిరిపోయినారు కాబట్టి వాళ్ళందరినీ దేవదూతల సహాయంతో ఒకచోటి సమకూర్చబడి వారి రాజ్యాన్ని తిరిగి పొందుతారు. ఏడవది అపవాది 1000 పాతాళంలో బంధించబడతాడు అని ప్రకటన 20:1-6 రాయబడింది. ఎనిమిది రాజ్యాలు తీర్పు తీర్చబడతాయి. మత్తయి 25:41 దాని గురించి రాయబడింది. 7 శ్రమల కాలంలో దేవుని ప్రజలకు సహాయపడుటను బట్టి అన్యులను తీర్పు తీరుస్తారు. ఇది దీన్ని ధవలసింహాసన తీర్పు అంటారు. దీని గురించి వివరంగా యేసుప్రభువే 25 చెప్పాడు. మత్తయి 9:9 పాలన. క్రీస్తు విశ్వాసులతో కలిసి 1000 పాలిస్తాడు అని రాయబడింది. 10వది అపవాది విడువబడి తిరిగి అగ్నిగుండంలో శాశ్వతంగా పడిపోతాడు. ఇంకా వాడికి విడుదల లేదు. 11 ఆకాశము భూమి కాల్చిపోయబడతాయి అని 2 పేతురు 3:7-12 రాయబడింది. 12వది భవిష్యత్తులోని నిత్యత్వం, కొత్త జెరూసలేం, నూతన ఆకాశము నూతన భూమి వస్తుందని రాయబడింది. ప్రకటన 21:22 వచ్చిన అధ్యాయాలలో మీరు చూడొచ్చు. ఆదాము పాపం ద్వారా పోగొట్టుకున్న ఏదైనా వనం అదంతా కూడా తిరిగి పొందుతాం. ఆ దేవునితో సహవాసము, నిత్య ఆనందము, సంతోషము, ఇంకా కన్నీళ్ళుండవు, దుఃఖం ఉండదు అని ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి బైబిల్లో. మరి ఇవన్నీ కూడా పొందడానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయా మేడ యేసునైన స్తోత్రం ప్రభువా, రెండవ రాకడ గురించి ఇంత స్పష్టంగా మాకు వివరించినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు నాయన. తండ్రి, ఈ గొప్ప కార్యం జరుగుతున్న సమయంలో తండ్రి, జరగబోయే సమయాని కోసం మేము సిద్ధపడేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్.